హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మరో కోణం. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అలియాస్ వైసీపీ, ఎవరు దీని అధినేత? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మరి పురుషుడు కదా, మరి స్త్రీలు వైసీపీలు ఎవరు కీలకంగా ఉన్నారు ఏంటి అన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డికి అంతే ధీటుగా స్త్రీలలో కనిపించినటువంటి వైసీపీ నాయకురాలు రోజా. ఓకే, రోజా తర్వాత మరి ఎవరు కనిపిస్తున్నారు ఏంటి అన్నప్పుడు, వాసిరెడ్డి పద్మ. ఇంకెవరు కనిపిస్తున్నారు? నందమూరి లక్ష్మీ పార్వతి. ఎస్, అటు నందమూరి లక్ష్మీ పార్వతి కావచ్చు, వాసిరెడ్డి పద్మ కావచ్చు, రోజా కావచ్చు, వీరి ముగ్గురు కూడా వైసీపీకి అద్భుతమైనటువంటి విజయాలు సాధించడానికి దోహదపడ్డారు అని చూడటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వాసిరెడ్డి పద్మ గారు కానీ లక్ష్మీ పార్వతి గారు కానీ ఎమ్మెల్యే టికెట్ ఆశించలా సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే వారికి మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని చెప్పి గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడం. సో వారు అనుకున్నట్టుగానే ఇక్కడ గెలవటం జరిగింది. గెలిచిన తర్వాత రోజా గారికి మంత్రి పదవి ఇవ్వాలా, వాసిరెడ్డి పద్మ గారికి మంత్రి పదవి ఇవ్వాలా, లక్ష్మీ పార్వతి గారికి మంత్రి పదవి ఇవ్వాలా, ఏమి ఇస్తారు ఏంటి అని తేలుతూ ఉన్నప్పుడే వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన కొద్ది రోజుల తర్వాత అటు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా ఎవరు అంత ప్రాపర్గా రెస్పాండ్ అనే దాఖలాలు లేవు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారో ఆ తర్వాత అంతా తానే ముందుండి నడిపించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ ఫ్యామిలీ పర్సన్ షర్మిల గారు, ఈమె అంతా ముందుండి నడిపించారు పాదయాత్ర టైంలో కూడా. కానీ గెలిచిన తర్వాత ఈమె ఒకసారిగా సైలెంట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ఇంకెవరో మాట్లాడుతూ ఉన్నారప్పుడు కొంతమంది చేత మీడియా సీఎంగా పిలిపించుకున్నటువంటి సరదాగా అనుకున్న వ్యక్తి బొత్స సత్యనారాయణ, ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకెవరు మాట్లాడుతున్నారు? గతంలో ఇప్పుడు ఎస్విబిసి చైర్మన్ అటువంటి పృథ్వీ కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి రావాలి అని చెప్పినటువంటి పోసన్ కృష్ణమురళి కావచ్చు, లేదు ఏకంగా ఎన్నికలు ఉన్నాయంగా కొద్ది రోజుల ముందు వెళ్ళేసి తిరుపతిలో ఆయన విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి డబ్బులు బకాయి ఉందని చెప్పి ధర్నా చేసిన మోహన్ బాబు కావచ్చు, వీళ్ళలో ఎవరూ ఏమీ రెస్పాండ్ అవ్వట్లా. ఎందుకంటే 175 స్థానాలకు గాను 151 స్థానాలు వచ్చాయి. ఇక అంతా ముందుండి చూసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి. రైట్, మేము చేసినంతా మేము చేశాము, విజయం వచ్చేసింది, ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి చూసుకోవాలి, అందుకే అంతా సైలెంట్ అయ్యారు. కానీ ఇక్కడ టీడీపీ వాళ్ళనైనా బీజేపీ వాళ్ళనైనా ఎదుర్కోవాలంటే ఎవరి వల్ల కావటం లేదు. ఎలా ఏంటి అన్నప్పుడు, రైట్, నెమ్మదిగా నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాలి అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు రోజాకి తర్వాత మంత్రి పదవి ఇద్దాము, ముందైతే ఏపీఐఏసీ చైర్పర్సన్ ఇచ్చేద్దాము, రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడుల విషయంలో కావచ్చు, అదేవిధంగా పరిశ్రమలని రాష్ట్రానికి తీసుకొచ్చే విషయంలో కావచ్చు, ఖచ్చితంగా ఏపీఐఏసీ చైర్పర్సన్ పాత్ర అత్యంత కీలకం అవుతుంది. ఏకంగా వారికి సినిమా సంబంధించేసి చరిష్మా ఉన్నది, అదేవిధంగా స్మాల్ స్క్రీన్ సంబంధించేసి మంచి చరిష్మా ఉంది, అదేవిధంగా దేశ విదేశాల్లో అనుకుంటే కొంత ఫ్యాన్ ఫాలోయింగ్. సో ఇటువంటి పర్సన్ ఏపీఐఏసీ చైర్పర్సన్ అయితే బాగుంటుంది అనుకున్నారు. ఆ రకంగా రోజాకి ఆ పదవి కట్టబెట్టడం జరిగింది. మరి వాసిరెడ్డి పద్మ గారికి ఏమిస్తే బాగుంటుంది ఏంటి అనుకున్నప్పుడు, టీడీపీ హయాంలో నన్నపనే రాజ్కుమార్ ఏదైతే పొజిషన్ డీల్ చేశారో అదేవిధంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవిని వాసిరెడ్డి పద్మ గారికి ఇవ్వడం జరిగింది. ఇక మిగిలింది ఎవరు అన్నప్పుడు లక్ష్మీ పార్వతి కనిపిస్తూ ఉన్నారు. నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి టీడీపీకి వ్యతిరేకంగా పోరాడిన పర్సన్లో షీఈస్ ద మెయిన్ పర్సన్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు లేనప్పుడు కావచ్చు పదే పదే విమర్శలు చేసి మిగతా వారికి చంద్రబాబు నాయుడు లూప్ హోల్స్ అని కూడా తెలిసేలా చేసిన పర్సన్ ఎవరన్నప్పుడు లక్ష్మీ పార్వతి. ఈమె ఏకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని వైసీపీలో విలీనం చేసి ఏకంగా ఆమె వైసీపీ కీలకమైనటువంటి నాయకురాలాగా ముందుండి నడిపిస్తున్న తరుణంలోనే ఆమె మీద లేనిపోని ఎలిగేషన్స్ రావటం, ఆమె దగ్గర పనిచేస్తున్నటువంటి పర్సన్ కోటి అనే పర్సన్ని లక్ష్మీ పార్వతి లైంగికంగా వేధించారని, తన కోరికలు తీర్చమని చెప్పి పదే పదే బలవంతం చేశారని చెప్పేసి కాల్ డేట్ అని అదని ఇదని హాట్అవుట్ చేశారు. ఎప్పుడు? ఎన్నికలకు ముందు. దీనివల్ల టీడీపీకి లాభమేమో తెలియదు, కానీ వైసీపీకి మాత్రం రెండింతల లాభం వచ్చిపడింది. ఏ రకంగా అంటే, నాడు కోడెల శివప్రసాద్ కొన్ని మాటలు తూలారు, ఆడవాళ్ళంటే ఇంట్లోనే ఉండాలి, ఇంటి పనులకే పరిమితం అవ్వాలి అని చెప్పి కొన్ని మాటలు అంటారు. అదేవిధంగా మిగతా కొంతమంది టీడీపీ నాయకులు ఆడవాళ్ళని కించపరిచిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగానే పదే పదే మమ్మల్ని మా టీంలో ఉన్నటువంటి వారందరూ కూడా కించపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. ఏకంగా ఈరోజు వయసు పైబడ్డటువంటి లక్ష్మీ పార్వతి గారి మీద కూడా ఈ రకంగా లేనిపోని చిల్లర విమర్శలు చేస్తూ ఇంత దిగజారుడుతనానికి టీడీపీ వచ్చింది అని చెప్పేసి నాడు
లక్ష్మీ పార్త గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు కావచ్చు, లేదంటే ఎలిగేషన్స్ కావచ్చు, వీటన్నింటిని కూడా తమకి పాజిటివ్గా మార్చుకోవడంలో వైసీపీ సఫలమైందంటే అది లక్ష్మీ పార్వత గారు అంత ధైర్యంగా ఆమె ముందుకొచ్చి నిలబడటం, అంతే గొప్పగా ఆమె మాట్లాడడం. ఇది వ్యక్తిగత విషయాలకు సంబంధించి దీనిని కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా నాడు వైసీపీ వాళ్ళు చేసుకున్నారు. నిజంగా ఆ వేళ సక్సెస్ అయ్యారు. నందమూరి తారక రామారావు సంబంధించేసి ఆయన కలలేంటి, ఆయన ఆశయాలేంటి, ఆయన ఏ రకంగా ప్రజలకు మంచి చేస్తూ ఉంటే దానిని చూసి ఓర్వలేక నన్ను నా భర్తను ఎన్టీఆర్ని విడగొట్టడానికి శతవిధాల ప్రయత్నించి మా ఇద్దరి మధ్య లేనిపోని మనస్పర్ధలు వద్దామని చూసినా సరే అవేమీ అవ్వకపోయేసరికి చివరికి నేనేదో పార్టీని ఏదో నడిపిస్తున్నానని, నేనేదో పార్టీ వ్యవహారాలు వేలుపెడుతానని చెప్పేసి లేనిపోనివన్నీ చెప్పి అన్న ఎన్టీఆర్ని తన పెట్టినటువంటి పార్టీ కూడా దూరం అయ్యేలా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుతో పాటు మరికొంతమంది ఉన్నారు. వీరు నిజమైనటువంటి వెన్ను పోటీదారులు, వీరా ప్రజలకు సేవ చేసేది, వీరికి అసలు అర్హతే లేదు అన్న ఎన్టీఆర్ని వెన్ను పోడ్చిపోయినటువంటి వ్యక్తిని మీరు మరలా గెలిపిస్తారా అన్న ఎన్టీఆర్కి ఉన్నటువంటి ఆశయాలు, మిగతా అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ముందుకు తీసుకువెళ్తాడు. కాబట్టి ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా వైసీపీకి ఓటేసి గెలిపించండి, చంద్రబాబు నాయుడికి ఓటు వేయొద్దు అని చెప్పడంలో కావచ్చు. మరోపక్క యాత్ర సినిమా అన్నది ఏదైతే ఉందో అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించిన సినిమా అయితే అది ఒకంత ప్రభావం చూపింది అని అనుకున్నట్టయితే ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ మీద ఒకంత వ్యతిరేకత ఉన్నటువంటి టీడీపీ అభిమానులు వీరంతా కూడా ఎప్పుడైతే లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా వచ్చిందో ఒక్కసారిగా అందులో లక్ష్మీ పార్వతి చెప్పినటువంటి మెయిన్ కంటెంటే నేను తీసుకుని చెప్పి రాంగ్ ఫ్లవర్మ చెప్పాడో, లక్ష్మీ పార్వతి కూడా ఎస్ నేను చెప్తేనే ఈ సినిమా తీశారని చెప్పిందో, అందులోని విషయాలన్నీ కూడా నిజమైనటువంటి విషయాలని చెప్పిందో, ఆ సినిమాలో ఏమో చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈరోజు టీడీపీలో మిగతా నాయకులు కావచ్చు తప్పుగా ఎలా అయితే చూపించారో వాటన్నింటిని కూడా జనాలు ఏం చేశారంటే ఓన్ చేసుకున్నారు. అయ్యో అవునా, ఇంత ఘోరంగా జరిగిందా, ఇంత ఘోరంగా ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచారా, ఇంత ఘోరంగా లక్ష్మీపార్వతిని అవమానించారా, ఒక ఆడబిడ్డని ఈ రకంగా అవమానించవచ్చా అన్న వేలో జనలందరిలోకి తీసుకువెళ్లడంలో లక్ష్మీ పార్వతి సక్సెస్ అయ్యారంటున్న ఎటువంటి సందేహం లేదు. మరి అటువంటి లక్ష్మీ పార్వతికి ఏ పదవి ఇవ్వాలి, ఏ పోస్ట్ ఇవ్వాలి ఏంటి అని ఆలోచించినప్పుడు ఈరోజు ఆమెకి అదేవిధంగా మొన్న గెలిచిన తర్వాత వైసీపీ వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా ట్రోల్ చేయడం జరిగింది. అవేంటంటే చంద్రబాబు నాయుడు ఓటమిని స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఆనందిస్తూ ఉన్నాడని చెప్పేసి, ఆయన కొన్ని స్టెప్స్ వేస్తున్నాడని చెప్పేసి అవన్నీ కూడా వైరల్ చేశారు. ఇన్ ద సెన్స్ అటు స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ సంతోషించాలన్నా, ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఆయన సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి ఈమె సంతోషించాలన్నా, వీరికి ప్రాణమైనటువంటి తెలుగుకు సంబంధించినటువంటి పదవి ఇస్తే బాగుంటుంది అని భావించి తెలుగు అకాడమీ చైర్పర్సన్గా ఈరోజు నందమూరి లక్ష్మీపార్వతిని నియమించడం జరిగింది. ఈమెను నియమించడం ద్వారా అన్న ఎన్టీఆర్ ఆత్మక శాంతి చేకూరుతుంది. అదేవిధంగా తెలుగు అంటే మక్కువ ఉండి ఏ రచనల ద్వారా అయితే నందమూరి తారక రామారావుకి దగ్గర అయిందో అటువంటి రచనల పరంగా, అకాడమీ పుస్తకాల పరంగా, తెలుగు భాషని విశ్వవ్యాప్తం చేసే పరంగా అన్నిటికి సంబంధించేసి లక్ష్మీపార్వతి అయితేనే బాగుంటుంది అని భావించి ఈరోజు వైసీపీ వాళ్ళు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంతా కలగలిసి తెలుగు అకాడమీ చైర్పర్సన్గా లక్ష్మీ పార్వతిని ఎన్నుకోవటం జరిగింది, ఆమెను నియమించడం జరిగింది. ఇది నిజంగా నాకు దగ్గరటువంటి గౌరవం అని చెప్పి ఆమె కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్న లక్ష్మీ పార్వతికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నిజమైన గిఫ్ట్గా దీన్ని భావించాలా, లేదంటే తెలుగు మక్కువ ఉన్నటువంటి లక్ష్మీ పార్వతికి ఈ పోస్ట్ ఇచ్చి గౌరవించాలని భావించాలా, లేదు అంటే ఎక్కడ మినిస్ట్రీ ఇస్తే ఆమె ఎక్కడ ఏకుకు మేకే కూర్చుంటారని చెప్పి భావించి ఈరోజు కేవలం నామినేటెడ్ పోస్టులు, అది కూడా కేవలం భాషకు సంబంధించిన పోస్టులో మాత్రమే ఆమెని నియమించాలని భావించాలా, ఏది భావించాలి ఏంటనేది తర్వాత సంగతి. కానీ ఈరోజు కనిపిస్తూ ఉన్నది మాత్రం ఒకే ఒకటి, అదేంటి అంటే నాడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైతే ఆయన చెంత ఉండి ఆయన చెయ్యి పట్టుకొని నడిచారో, ఆయన వెంట నడిచారో, ఆయన కోసం ముందుకు వచ్చి మాట్లాడారో, రోజా కావచ్చు, వాసురెడ్డి పద్మ కావచ్చు, చివరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, గడిగోడ శ్రీకాంత్ రెడ్డి కావచ్చు, ఎస్యూబీసీ ప్రస్తుతం చైర్మన్గా ఉన్నటువంటి పృథ్వీ కావచ్చు, పోసన కృష్ణమురళి కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, లక్ష్మీపార్వతి కావచ్చు, ఇలా లెక్క వేసుకుంటూ పోయినట్టయితే ఎంతోమంది, వీరిలో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది, మరికొంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం జరిగింది, ఇంకొంతమందిని బ్యాలెన్స్ ఉంచారు, వీరికి ఎమ్మెల్సీలు ఇస్తారా లేదు అంటే ఇంకేమైనా నామినేటెడ్ పోస్టులు ఇస్తారా ఇవన్నీ తెలియాల్సి ఉంది. ఏకంగా వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్న పంచభక్ష ప్రమాణాలు మన ప్లేట్లో ఉంటాయని చెప్పిన సామెత ఏదైతే ఉందో అందులో భాగంగానే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వస్తుంది. ఆ పిలుపు ఏంటంటే ఇదిగో పలానా పోస్టుని మిమ్మల్ని నియమించాము, హ్యాపీగా సంతోషంగా ఆ పోస్టులో ఉండండి, మీకు ఏవైతే అధికారాలు ఇచ్చామో ఆ అధికారాలు అనుభవిస్తూ మీరు ఏదైతే మంచి చేయాలో ఆ మంచినంతా చేయండి
అని చాలామంది చూస్తూ ఉన్నారు ఇటువంటి పిలుపుల గురించి. ఇప్పటికే అటువంటి పిలుపులు అందుకున్న వారిలో చాలామంది నాడు వైసీపీకి ప్రచారం చేస్తున్న టైంలో మేము అసలు ఏమీ ఆశించట్లేదు, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే మేము ఏమీ ఎక్స్పెక్ట్ చేయము, కేవలం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చాలు, అంతకుమించి మాకేం అవసరం లేదు అన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఆయన దగ్గర క్యూ కడుతూ ఉన్నారు. మాకు ఆ పోస్ట్ ఇవ్వండి, మాకు ఈ పోస్ట్ ఇవ్వండి, మా వాడికి అది ఇవ్వండి, మా వాడికి ఇది ఇవ్వండి అని. ఇవి కొన్ని బయటకు తెలిసాయి. బయటకు తెలియకుండా ఎంతోమంది క్యూ కడుతున్నారని తెలిసింది. ఏది ఏమైనా సరే కావచ్చు కాక, ఏ రాజకీయానికైనా సరే అధికారమే పరమావధి, అందులో భాగంగానే ఈరోజు జరుగుతున్నది, దీనికి ఎవరూ అతీతులు కాదు. మొత్తంగా కన్క్లూజన్ మాత్రం ఒకే ఒకటి, ఏ రాజకీయ నాయకుడైనా సరే వారు పదవిలో లేనప్పుడు వారికి కనుక సాయం అందిస్తే, వారు పదవిలోకి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వారి వెంట నడిచిన వారికి, ఆనాడు వారికి సాయం అందించిన వారికి ఖచ్చితంగా సాయం అందిస్తారని చెప్పడం నిదర్శనంలో భాగంగా దాన్ని ప్రూవ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉన్నారు. మరొక్క మారు నందమూరి లక్ష్మీపార్వతి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ తెలుగు అకాడమీ చైర్పర్సన్గా తెలుగుని విశ్వవ్యాప్తం చేయడంలో మరో అడుగు ముందుకు వేస్తారని ఆశిస్తూ ఉన్నాము.